రైటిగా డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్నో రోజులుగా ఊరిస్తూ వచ్చిన పార్టీ మొత్తానికి హామీలను ప్రకటించింది. పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 25 హామీలను వెల్లడించింది. 48 పేజీల మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేశారు. సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు చేర్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించింది. రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని తెలిపింది. వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చింది. రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఇక యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది. Means we must create jobs. If anybody had any doubt, read the report of the ILO that was released 10 to 15 days ago. The government came up with ఇక కాంగ్రెస్ మానిఫెస్టోకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, డీటెయిల్స్ ప్లీజ్. ప్రతిభ, ఈ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఈ లోక్సభ సంబంధించిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం ఈ మేనిఫెస్టోని చదివి వినిపించారు. మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా 5 గ్యారంటీలు అట్లాగే 25 సంబంధించిన ఏదైతే హామీలు ఇచ్చారు, మొత్తం 30 సంబంధించిన హామీలు. దాంట్లో మెయిన్ గా హిస్సాదారి న్యాయ పేరుతోని జాతీయ జనగణన చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంటే దేశంలో ఉన్నటువంటి కుల గణనకు సంబంధించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగింది, దానిని చేపడతాం, అధికారికంగా చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో పాటు కిసాన్ న్యాయ పేరుతోని రైతులకు ఇప్పటి వరకు ఉన్న రుణమాఫీ, అట్లాగే కనీస మద్దతు ధరకు సంబంధించిన హామీని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. దీంతో పాటు యువ న్యాయ పేరుతోని అప్రెంటిషిప్, ఏదైతే కోర్సు అయిపోయిన తర్వాత విధిగా ప్రొఫెషనల్ కోర్సులు చేసిన విద్యార్థులకు ఆయా సంస్థల్లో అప్రెంటిషిప్ గ్యారంటీగా చేయాలి, అది కంపెనీల నుంచి ఇప్పించే విధంగా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే వారికి దీనికోసం 100,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో పాటు న్యారీ న్యాయ్ పేరుతోని పేద మహిళలకు సంవత్సరానికి 100,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. అట్లాగే 5 సంవత్సరాలు 5 లక్షల రూపాయలని పేద మహిళలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో పాటు శ్రామిక న్యాయ పేరుతోని ఏదైతే వంద రోజుల పని ఉందో దానికి ఇప్పుడు ఉన్న దాన్ని అమౌంట్ కాకుండా 400 రూపాయలు వేతనాన్ని ఇస్తున్నట్టుగా, అంటే ఒక రోజుకి 400 రూపాయలు ఇస్తున్నట్టుగా తాము మేనిఫెస్టోలో పెడుతున్నట్టుగా చిదంబరం తెలియజేశారు. దీంతో పాటు రక్షా న్యాయ పేరుతోని విదేశీ వ్యవహారాల్లో భారతదేశ సంబంధించిన భద్రతను పెంపొందించే విధంగా, అట్లాగే భారత భద్రతను రక్షణను పెంపొందించే విధంగా తాము చర్యలు చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. మెయిన్ గా 5 న్యాయ్, అట్లాగే 25 గ్యారంటీలు, మొత్తం 30 పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా చైర్మన్ చిదంబరం ప్రకటించారు. దీంతో పాటు చాలా అంశాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దాంట్లో రాష్ట్రాలకు నిధులు ఇవ్వటం కానీ, అట్లాగే ఏదైతే అగ్నిపథ రద్దు, ఆర్మీకి సంబంధించి రిక్రూట్మెంట్ ఇటీవల వివాదాస్పదమైందో అగ్నిపథ, దాన్ని రద్దు చేసి గతంలో ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రకటించింది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వటం కానీ, అట్లాగే రైట్ టు అప్రెంటిషిప్, అంటే కోర్సు చదివిన విద్యార్థుల కోర్సు చదివిన వారికి కంపెనీలో అప్రెంటిషిప్ ఇచ్చే విధానం కానీ, దీనికి ఖచ్చితంగా తాము గవర్నమెంట్ చొరవ తీసుకొని చేపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో పాటు గవర్నమెంట్ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేస్తారో నిరుద్యోగులు, వాళ్ళు ఎట్లాంటి ఫీజులు చెల్లించకుండా ఉండే విధంగా ఆ విధానాన్ని తీసుకొస్తామని చెప్పింది. అట్లాగే 15 మార్చి వరకు ఉన్న విద్యా రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో పాటు మైనార్టీలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులకు సంబంధించి రక్షణ కల్పిస్తామని, వాళ్ళ వేషధారణకు సంబంధించి కానీ వాళ్ళ ఆహారకు సంబంధించి కానీ ఎటువంటి నియమాలు నిషేధాజ్ఞలు నిబంధనలు ఉండమని చెప్పి, గతంలో యూపీఏ హయాంలో ఏ రకంగా మైనార్టీలు ఉన్నారో ఆ రకంగానే మైనార్టీలకు పూర్తి స్థాయి భద్రత
కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ ఏదైతే రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రజల ద్వారా సేకరించిన డిమాండ్లు కానీ, అట్లాగే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు వీరన్నిటిని క్రోడీకరించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం ఈ కమిటీలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ఇవన్నీ రాహుల్ గాంధీ న్యాయయాత్రలో వచ్చిన అంశాలు కానీ, అట్లాగే చిదంబరం క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి కానీ ప్రజల నుంచి కానీ సేకరించిన అంశాలు అనేటివి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచి వాళ్ళు ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దీన్ని రేపు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్, అట్లాగే తెలంగాణలోని తుక్కు కూడా ఈ రెండు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఈ బహిరంగ సభల ద్వారా ఈ మేనిఫెస్టో అంశాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. రేపు తుక్కుగూడలో జరిగే ఈ జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అట్లాగే కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ కూడా హాజరవుతారు. మెయిన్ గా 10 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే లోక్సభ అభ్యర్థులు ఉన్నారో వారు నియోజకవర్గానికి 50,000 మంది చొప్పున జన సమీకరణ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ రకంగా దగ్గరుండి సీఎం రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి తుక్కుగూడకు సంబంధించిన ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు ఈ తుక్కుగూడకు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఈ సభ నిర్వహించబోతుంది. ఈ సభలోనే చాలా మంది బీఆర్ఎస్ నేతలు చేరతారని ప్రచారం జరుగుతా ఉంది. వాళ్ళు ఎవరు చేరతారనేది కూడా రేపు సభలో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిభ, రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.